హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు జీరో రూపీ నోట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, జీరో రూపీ నోట్ అనేది ఎవరు ప్రింట్ చేస్తారు, అదేవిధంగా జీరో రూపీ నోట్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనే పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ చూడండి, కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకు ఇది వచ్చేసి జీరో రూపీ నోట్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం అయితే మనకు అమెరికాలో ఒక అతను మన ఇండియన్ అతనే ఉండేవాడు, కానీ అతను ఇండియాకు వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ పని మీద అతను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పని చేయించుకుంటుంటే ఆఫీసర్ వచ్చేసి అతను లంచం అయితే అడుగుతాడు. అప్పుడు అతనికి కోపం వచ్చేసి జీరో రూపీ నోట్ని అయితే తయారు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీరో రూపీ నోట్ ఇప్పుడు పబ్లిష్ చేసేది ఫిఫ్త్ పిల్లర్ అనే కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ మనకు ఈ జీరో రూపీ నోట్ని అనేది మనకు పబ్లిషింగ్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 2007లో ప్రారంభమైంది. 25,000 నోట్స్తో మనకి ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ జీరో రూపీ నోట్ని వచ్చేసి మనకు రైల్వే స్టేషన్స్లో, అదేవిధంగా బస్టాండ్లో, ఎయిర్పోర్ట్స్లో, ఇంకా వచ్చేసి మనకి ఎక్కడైనా సరే ఫంక్షన్స్, మ్యారేజెస్ దగ్గర మనకు ఈ జీరో రూపీ నోట్ని అయితే ఇప్పుడు పంచుతున్నారు. ఈ జీరో రూపీ నోట్ను వచ్చేసి అదే పంచి అదేవిధంగా దానికి సంబంధించిన టెంప్లెట్ను వాళ్ళైతే వాళ్ళకు ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ జీరో రూపీ నోట్ని వచ్చేసి గవర్నమెంట్ అయితే దీన్ని ముద్రించదు, కేవలం ఒక ఫిఫ్త్ పిల్లర్ అనే కమ్యూనిటీ దీన్ని ముద్రించి మనకు పబ్లిష్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఒక సైడ్ మాత్రమే, లాస్ట్ మనకు ప్రీవియస్ 50 రూపీ నోట్స్ ఉన్నాయి కదా, దానిలాగా మనకు ఈ జీరో రూపీ నోట్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు జీరో రూపీ నోట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు ఇది చాలా వరకు ఎంతో బాగా అయితే ఉపయోగపడుతుంది. మీరు మమ్మల్ని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని లంచం అడిగినప్పుడు మీరు ఈ జీరో రూపీ నోట్ను ఇస్తే సరిపోతుంది, వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు ఇంకా వాళ్ళ లంచం అయితే తీసుకోరు. ఈ విధంగా మనకు జీరో రూపీ నోట్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా మనకు ఏ విధంగా వచ్చిందనేది అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనకు జీరో రూపీ నోట్స్ వచ్చేసి 25 లాక్స్ వరకు అయితే ఇప్పుడు ముద్రించడం జరిగింది. ఈ 25 లాక్స్ జీరో రూపీ నోట్స్ని వచ్చేసి మనకు ఇప్పుడు ఈ ఫిఫ్త్ పిల్లర్ అనే కమ్యూనిటీ అయితే ఇప్పుడు పబ్లిషింగ్ అయితే చేస్తుంది కంపల్సరీ. ఇప్పుడు మనకు ఇవి ఈ జీరో రూపీ నోట్ అయితే యూజ్ అవుతుంది. మనకు ఇవి వచ్చేసి మనకు 5 లాంగ్వేజెస్లో అయితే మనకు ఉన్నాయి, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అనే 5 భాషలు మనకు ఈ జీరో రూపీ నోట్స్ అయితే ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ ఏంటంటే మనకు 5 రూపీస్ జీరో రూపీ నోట్స్లో పైన మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ 5 లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఈ విధంగా అయితే ఉంటుంది. 5 లాంగ్వేజెస్లో మనకు ఈ జీరో రూపీ నోట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకు తెలుగు ఉంటుంది, అదేవిధంగా మనకు వేరే లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళకు వేరే లాంగ్వేజెస్లో మనకు ఈ జీరో రూపీ నోట్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ జీరో రూపీ నోట్ గురించి మనకు అంతా తెలిసింది అనుకుంటున్నాను. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ఈ జీరో రూపీ నోట్ అవైలబుల్గా లేకుంటే మీకు ఎప్పుడైనా సరే మీరు ప్రింటింగ్ మిషన్తో ప్రింటింగ్గా తీసుకొచ్చి నో ప్రాబ్లం. మనం వచ్చేసి ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి అదే జీరో రూపీ నోట్ అని మీరు టైప్ చేసి ఎంటర్ చేసి మీరు ఫోటోస్లోకి వెళ్ళి మీరు ఆ జీరో రూపీ నోట్ని అయితే మీరు ఫిట్టింగ్ తీసుకొని ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు టూ సైడ్స్ అయితే అవసరం లేదు, ఓన్లీ వన్ సైడ్ మాత్రం మనకు ఈ జీరో రూపీ నోట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీకు ఒకవేళ జీరో రూపీ నోట్ అవైలబుల్గా లేకుంటే కానీ ఫిట్టింగ్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, జీరో రూపీ నోట్ గురించి పూర్తి విషయాలు మీకు తెలిసాయనుకుంటున్నాను. ఒకవేళ ఎప్పుడైనా లైక్ చేసి అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.